హాయ్ పిల్లలు, బాగున్నారా? టీవీ పాఠాలు చూస్తున్నారా? వెరీ గుడ్. మనము పాఠశాలకు దూరం కావచ్చు, కానీ చదువుకు దూరం కాకూడదు కదా. అందుకే మన ఉపాధ్యాయులు మీకోసం వీడియో పాఠాలు రూపొందించారు. ఆ వీడియో పాఠాలను చూస్తూ విజ్ఞానాన్ని పొందండి, సరేనా? మీకు కనిపిస్తున్న చిత్రం ఆధారంగా మనము గత తరగతిలో ఎన్నో గణిత భావనలను నేర్చుకున్నాం కదా పిల్లలు. మనం నేర్చుకున్న గణిత భావనలు లోపల బయట పైన కింద లావు సన్నం పెద్ద చిన్న ఎక్కువ తక్కువ పొడవు పొట్టి ఎడమ కుడి దూరం దగ్గర ఈ యొక్క గణిత భావనలను మనము చాలా చక్కగా నేర్చుకున్నాం కదా పిల్లలు. ఇప్పుడు లావు సన్నం లోపల బయట పైన కింద చిన్న పెద్ద పొడవు పొట్టి ఎడమ కుడి దూరం దగ్గర ఎక్కువ తక్కువ. ఓకే మై డియర్ స్టూడెంట్, దిస్ ఇస్ ద బాటిల్, దిస్ ఇస్ ఎంప్టీ బాటిల్, దేర్ ఇస్ నో వాటర్, బట్ దిస్ ఇస్ ఫుల్ ఆఫ్ వాటర్. ఓకే, ఎంప్టీ బాటిల్, దిస్ ఇస్ ఫుల్ ఆఫ్ వాటర్. Dear students, this is a empty glass. Okay, now I pour the water into the glass. Okay, this glass is now empty. Now I pour the water into this glass. This glass is now full with water. Okay, we understand about the full and empty in this concept. Okay, and this is small jar, this is big jar. Small, big, small, big. Okay, children. పిల్లలు, ఇప్పుడు మనము స్కెచ్ పెన్ మరియు పెన్స్ ని అన్ని కలిపేశాం. ఇప్పుడు ఏం చేయాలి? మనము వాటి యొక్క ఆకారాన్ని బట్టి పెన్స్ మరియు స్కెచ్ పెన్లని విడదీసి పెట్టాలి. ఓకేనా? ఇప్పుడు ఈ స్కెచ్ పెన్లను మరియు పెన్నులను విడదీసి ఈ కప్పులలో మనము పెట్టుదాం, సరేనా పిల్లలు? ఇలా వాటి ఆకారాన్ని బట్టి వస్తువులను వేరు చేయడం మనం నేర్చుకున్నాం. పిల్లలు, మనం నేర్చుకున్న గణిత భావనలు అనేటువంటివి మన చుట్టూ పరిసరాల్లో కానీ మన ఇంటి పరిసరాల్లో కానీ మనము అన్నిటినీ కూడా చూస్తూనే ఉంటాం. మీ ఇంట్లో ఉన్నటువంటి పైన కింద లోపల బయట ఈ వస్తువులు ఏమేమి ఉన్నాయి అని ఒకసారి మీరు ఒకసారి జాగ్రత్తగా గమనించి చూడండి. వాటి యొక్క వివరాలను మీ పెద్దవారికి కానీ ఉపాధ్యాయునికి కానీ ఒక లిస్ట్ ద్వారా ఒక పేపర్లో ఆ వస్తువుల పేర్లను రాసి దాని ద్వారా గణిత భావన పట్ల మరింత అవగాహన పెంచుకోండి, సరేనా పిల్లలు? వారానికి 7 రోజులు, 7 డేస్ ఇన్ ఏ వీక్. వరుసగా ఏ రోజు తర్వాత ఏ రోజు వస్తుంది అనేది మనము నేర్చుకుందాం, సరేనా? బిఫోర్ అండ్ ఆఫ్టర్, ఏ వారం ముందు వస్తుంది, ఏ వారం తర్వాత మళ్ళీ ఏ వారం వస్తుంది అనేటువంటిది మనం ఈ పట్టిక ద్వారా చక్కగా నేర్చుకుందాం, సరేనా పిల్లలు? మనం ఇప్పుడు ఒక పాట నేర్చుకుందాం. ఆడుకో పాడుకో ఆదివారము,
సోమరిగా ఉండరాదు సోమవారము, మంచితనం పెంచాలి మంగళవారము, బుద్ధిగా ఉండాలి బుధవారము, గురువు మాట తప్పరాదు గురువారము, గురువు మాట తప్పరాదు గురువారము, శుద్ధిగా ఉండాలి శుక్రవారము, శక్తిగా ఎదగాలి శనివారము, ఆడుకో పాడుకో ఆదివారము. ఇలా పాటను మీరందరూ పాడాలి. మానవ శరీరం అనేక అవయవాలతో కూడినటువంటి నిర్మాణం. అవుట్ సైడ్ అంటే బయట వైపుగా అనేక అవయవాలు కనిపిస్తూ ఉంటాయి. కనిపించని అవయవాలు ఎన్నో కూడా ఇన్సైడ్ అంటే అంతర్గతంగా ఉంటాయి. వాటిలో ప్రధానంగా గుండె, ఊపిరితిత్తులు. ఇక్కడ మనం చూస్తున్నది హెవీ అండ్ లైట్. హెవీ అంటే ఇక్కడ అనేక పుష్పాలతో ఉన్నటువంటి మొక్క ఉంది. లైట్ తక్కువ పుష్పాలు గల మొక్క ఉంది. పిల్లలు, ఈ చిత్రంలో కనిపిస్తున్నటువంటి బొమ్మల ఆధారంగా మీరు నేర్చుకున్న గణిత భావనలను చెప్పండి, లేదా ఒక నోట్బుక్లో వరుస క్రమంలో రాయండి. సరేనా? మీకు కనిపిస్తున్న గణిత భావనల ఆధారంగా వాక్యాలను చెప్పండి. సంవత్సరానికి 12 నెలలు. ఈ 12 నెలలని వరుస క్రమంలో రాయడం చదవడం మనం నేర్చుకుందాం. మీ ఇంటిలో ఉన్న క్యాలెండర్ ఆధారంగా ఏ నెలలో ఎన్ని రోజులు ఉంటున్నాయో ఒకసారి చూసి రాసుకోండి. ఏ నెలలో ఏ పండుగలు వస్తున్నాయో వరుస క్రమంలో రాసి నేర్చుకోండి. మనం జరుపుకునే పెద్ద పండుగలు దసరా, దీపావళి, సంక్రాంతి, ఉగాది. ఏ నెలలో ఈ పండుగలు వస్తున్నాయో చూసి ఆ నెలల పేర్లు రాయండి. మరొకసారి మనం పునర్విమర్శ చేసుకుందాం. ఇల్లు, చెట్లు, పక్షులు కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ కనిపిస్తున్న అబ్బాయిలకి మనం పేరు పెట్టుకుందాం. రాము, సోము. ఇక్కడ నీళ్ళల్లో ఆడుతున్న పిల్లలు రవి, గోపి, బాలు, రాజు. పిల్లలు, మీకు కనిపిస్తున్న జంతువుల పేర్లు చెప్పండి. వెరీ గుడ్. కుక్క, ఆవులు, పక్షులు, ఎలుక, తాబేలు. ఈ జంతువులను మనం ఇక్కడ చూస్తున్నాం కదూ. చూశారా పిల్లలు, 2 పూల కుండీలు కూడా కనిపిస్తున్నాయి. మరొకసారి చిత్రాన్ని బాగా పరిశీలించండి. ఏమైనా తేడాలు ఉన్నాయో ఒక్కసారి గమనించండి పిల్లలు. మనం చూస్తున్న ఇద్దరు పిల్లల్లో ఏమైనా తేడాలు గమనించారా? అవును. రాము లావుగా ఉన్నాడు, సోము సన్నగా ఉన్నాడు. చూశారా పిల్లలు, మన వాడుక భాషలో దొడ్డుగా ఉండడం, బక్కగా ఉండడం అంటారు కదూ. మనం చూస్తున్న పూల కుండీలలో ఒకటి పెద్దగా ఉంది, ఒకటి చిన్నగా ఉంది. చూడండి పిల్లలు, చిత్రంలో ఒక పెద్ద చెట్టు, చిన్న చెట్టు కూడా కనిపిస్తుంది. పిల్లలు, తాబేలు ఎక్కడ ఉందో చెప్పండి. అలాగే పుస్తకంలో కనిపిస్తున్న అభ్యాసాలను పూర్తి చేయండి. ఇక్కడ చిన్న గ్లాసు బొమ్మను గీయండి. పుస్తకంలో కనిపిస్తున్న అభ్యాసాలను అన్నిటిని పూర్తి చేయండి. పిల్లలు, మనం తదుపరి పాఠంలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.